ఒక సుభాష్ గాయ్ సినిమాల్లో కానీ లేకపోతే ఎన్ఎన్సిపి సినిమాల్లో కానీ ఒక ఫార్మేట్ ఉంది మీకు, మీరు ఇందాక అన్నట్టుగానే ఒక ఫ్యామిలీ డ్రామా, ఒక ఇమోషను, సెంటిమెంటు, హీరోయిజం ఇవన్నీ కూడా. మీరు ఈ ఇదే ట్రావెల్లో ప్రతి సినిమాతో మీరు ఇంప్రెస్ చేస్తున్నారు ఆడియన్స్ని, ఆడిటోరియంస్ని. ఏమండి అవునండి, అది మీకు స్ట్రగుల్ అనిపించట్లేదా? సార్ స్ట్రగులే, యాక్చువల్లీ ఇదే ఛాలెంజ్ అండి. నేను ఎటెటో వెళ్ళి సార్, కొన్ని సినిమాలు ఉంటాయి, నేను ఆడియన్స్ని చీట్ చేయలేను సార్. నేను ఓకే, చాలా సింపుల్ సార్, కొన్ని కొన్ని ఇది వాడుతూ ఈరోజున్న కాంటెంపరీ కానీ అలా టచ్ చేస్తే ఒక సొసైటీని, ఒక 18 to 21 ఇయర్స్ వాళ్ళని, 16 to 21 ఇయర్స్ వాళ్ళని చీట్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. అవును, ఒక చిన్న బాండింగ్స్ పెడితే కళ్ళ ముందే కొన్ని సినిమాలు చూసాం, అది చాలా ఈజీ సార్. నాకు ఒక బాధ్యత ఉంది, నేను ఎలా పడితే అలా చేయనండి. వాటిలో నేను వెళ్ళే ఫార్మాట్లో అయినా సరే సార్, గ్యారంటీ ఇలాంటి అద్భుతమైనవి తీసుకొచ్చే కూర్చోబెడతాను. మీరు భద్రాలాగా తులసి ఉండదండి. అవును, తులసిలా సింహం ఉండదండి, సింహాల దమ్ము ఉండదండి. ఎందుకో ధనామని అందరూ ఒకే సెక్టర్ ఒకే అంటారు, నాకు నాకు ఐడియా లేదు. నేను అలా అనలేదు సార్, మామూలుగా అనేది కూడా గుడ్ ఎట్ దమ్ములాగా మీకు లెజెండ్ ఉండదండి. లెజెండ్ తర్వాత సరైన క్వైట్ కాంట్రాస్ట్ అండి. దాని తర్వాత జయ జానకి నాయక ఈరోజైనా చూడండి సార్, మీరు చాలా కొత్త ఇది ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని నేను లవ్ చేశానంటే ఆ అమ్మాయి నా పక్కన ఉంటే నేను బాగుంటానని అర్థం. అలాంటి అమ్మాయి తప్పనిసరి పరిస్థితిలో వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అయినా నేను లవ్ చేస్తుంది, నేను ఇష్టపడుతూనే ఉంటా, కానీ వెంటనే వేరే వాడిని పెళ్లి చేసుకుందని తిట్టను. అలాంటి అమ్మాయి టక్మని వీడియో రోడ్డు మీద ఉంది, ఈరోజు నేను వెళ్ళి పక్కన నిలబడతా, ఏంటి నీ సమస్య? ఎందుకంటే అమ్మాయి నా పక్కన ఉంటే నా లైఫ్ బాగుంటుందని ఫీల్ అయిన వాడిని. ఆ అమ్మాయి ఈరోజు ప్రాబ్లం ఉంటే నేను ఎందుకు వదిలిపెడతాను, వీడి పక్కనే నిలబడతాను. సో అలా దేనికదే నేను ఒక ఇది ఇచ్చుకుంటూనే వెళ్ళానండి. మీరు ప్రతి దాంట్లోని మీదైన ఒక క్లారిఫికేషను, మీదైన ఒక ఎక్స్ప్లెనేషను, మీదైన ఒక ఎక్స్ప్రెషను ప్రతి సినిమాలో ఉండే, లేకపోతే ఆడియన్స్ అమాయకులు కారణం. అంతే కదా మిమ్మల్ని నెత్తిమీద పెట్టుకుని మోయడానికి. అంతే కదా సార్, ఎందుకంటే పైగా ఈరోజు నా సినిమా అన్నది బాగా ప్రపంచవ్యాప్తం అయిపోయి, ఈ రెండేళ్ళు కరోనా దగ్గర, కరోనాలో ఇంటి దగ్గర ఉండి ప్రపంచ భాషల సినిమాలన్నీ చూశారు, బాగా ఎడ్యుకేట్ అయ్యారు, బాగా ఎడ్యుకేట్ అయ్యారు, బాగా ఎన్లైటన్ అయ్యారు. ఇదేంట్రా ఈ సినిమా అనేస్తున్నారు. ఈ మధ్య ఎన్ని సినిమాలు పోయేశారు అలాగ మనకి బాక్స్ ఆఫీస్ దగ్గర? అవునండి, హైలీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్స్ పోయాయి. బట్ మీ సినిమా మళ్ళీ మీరు ఇంకో ఒక ప్యాటర్న్తో వచ్చి అసలు అన్మ్యాచింగ్, నేను అనగలను ఈ మాట యాజ్ అ సీనియర్ జర్నలిస్ట్గా, నేను ఆ మాత్రం ప్రివిలేజ్ ఉంది నాకు. అదేంటంటే అతనికి మీకు అసలు యాక్చువల్గా పొందు పొసగదు, ఎవరికి, రామ్కి మీకు. ఓకే, ఈజ్ ఎ వెరీ గుడ్ యాక్టర్, 100% ఎనర్జెటిక్ బాయ్, కష్టపడి చేయాలన్న అది ఉన్నవాడే, కాదని లేదు. కానీ మీరు ఒప్పించడానికి, దాన్ని మెప్పించడానికి పడ్డ కష్టానికి ఈరోజు మీకు ఫలితం దక్కింది. కానీ దాంట్లోని మీకుండే స్ట్రగుల్ మీకు 100% ఉంటుంది. 100% సార్. ఏమండి, ఇష్టపడకుండా స్ట్రగుల్ లేకుండా పైకే రావు సార్? అవును, పడ్డామని చెప్పకూడదు. ఇది మీరు ఇప్పుడు మీరు బాలకృష్ణ గారి సినిమాకి అఖండకి పడ్డారు, ఎందుకంటే మీరు నాతో చెప్పడం నాకు గుర్తుంది అప్పుడు. ఇది రెండో క్యారెక్టర్ ఏంటంటే మంచి క్యారెక్టర్ అండి, నేను చెప్తాను మీరు చూద్దరు కానీ అని చెప్పారు. చెప్తే ఏంటి ఆ క్యారెక్టర్ అని ఎప్పుడు చెప్పలేదు మీరు నాకు. అవునండి. ఏమండి, అవునండి, బాలకృష్ణ గారి సినిమాకి మీరు స్ట్రగుల్ అయ్యారు అంటే ఆయన స్పాన్ వేరు, ఆయన తాలూకా రేంజ్ వేరు, ఆయనకుండే క్యాన్వాస్ వేరు. అవునండి, కాబట్టే కదా మీరు ఆ అఖండలో అఘోర క్యారెక్టర్ని మీరు అవునండి ఎక్స్పెరిమెంట్ చేయగలిగారు. ఇప్పుడు ఇందులో ఇన్ జనరల్గా అంటే నేను ఒక డైరెక్టర్గా, మీరు ఒక కథ రచయితగా, మీరు ఈ సినిమాని ఈ విధంగా అటువంటి హీరోతో ఒప్పించడానికి ప్రత్యేకమైన ఛాలెంజ్ ఏదైనా మీరు ఫేస్ చేశారా? లే అంటే ఇది ఇలా ఎక్కడైనా చిన్న స్ట్రగుల్, ఇది ఎలా నప్పించాలి, ఇది ఎలా ఒప్పించాలి, ఇలా అయితే ఒప్పుకోరేమో అన్న పాయింట్లు ఎక్కడైనా మీరు అలా ఆ టఫ్నెస్? ఇప్పుడు అంత ఇది రా సార్, ఎందుకంటే ముందు నుంచి అసలు క్లారిటీ ఉంటుంది సార్. అసలు ఈరోజు 30 షాట్లు తీస్తున్నామంటే 30 ఉంటుంది ఆ సీన్లో, 31 షాట్ కూడా తీనండి, నాకున్న అలవాటు. మొత్తం అంత క్లారిటీగా, క్లియర్గా, క్లారిటీగా ఉంటుందండి ప్రతిదీ. సో ఒకసారి నమ్మి దిగాను సార్, తప్పైన ఒప్పే నమ్మి దిగినప్పుడు గ్యారంటీ ఒప్పే చేస్తాం సార్. అది అంతేనా? అంతేనండి. అబ్బాయి ఏం కాన్ఫిడెన్స్ మీకు నిజంగా రియల్లీ. అంటే ఈ జర్నీలో ఇప్పటి వరకు మీరు భద్ర దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకుంటే కనుక మీ సక్సెస్ పర్సంటేజ్ అయితే ఉందో, అది మీకు మీరు పడ్డ కష్టానికో లేకపోతే మీ హార్డ్ వర్క్కో అది మ్యాచ్ అవుతున్నదండి? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ సార్.
తప్పకుండా మ్యాచ్ అవుతూనే ఉందండి. ఓకే, అంటే మీరు యూఆర్ హ్యాపీ విత్ ది సక్సెస్ పర్సంటేజ్ ఆఫ్ యూర్ గ్యారంటీ అండి. అంటే మీరు నార్మల్గా ఏ రేంజ్ సక్సెస్ అని మీరు మీకు చెప్పుకోవాలనుకుంటే, ఇక్కడ ఎవ్వరు లేరు, మీరు ఒక్కరే ఉన్నారు, మీకు మీరు చెప్పుకోవాలంటే మీది ఏ రేంజ్ సక్సెస్ అని చెప్పుకుంటారు సార్? సార్ నేను 100% ఉన్నాను సార్. అంతేనా? 100% ఉన్నాను సార్. ఓకే, మీరు ఏదైనా ఒక సినిమా నాకు చెప్పి ఆ సినిమాకి వెళ్ళి మీరు ఇప్పుడు వెళ్ళి చూడండి సినిమాది, ఈ రోజు వెళ్ళి చూడండి, ఓకే, గ్యారంటీ మీరు కరెక్టే అనుకుంటారు. ఓకే, 5 ఉంటుందండి. అవునా? అంటే బేసిక్గా అసలు మీరు సినిమా అన్న తర్వాత మీ దాంట్లోని ఇప్పుడు ఇందులో కూడా బాగా ఇమోషనల్గా వెళ్తుంది దాంట్లో, రాము తోటలోని పంటలో పంట పొలంలో కూర్చుంటే ఆ అమ్మాయి వెనకాల నుంచి కర్ర పట్టుకుని వస్తుంది, ఆ సీన్ ఉంది, బెత్తం పట్టుకుని వస్తుంది కదా, అంటే మనం ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేయం అసలు. యాక్చువల్గా అప్పటి వరకు నడిచిన ఇమోషనల్ బ్లాక్ వేరు పట్టుమని ఒక లైట్ రెయిన్గా ఒక సీన్ స్టార్ట్ అవుతుంది. అవునండి, మీకు అసలు ఎంటర్టైన్మెంటా, యాక్షనా, ఇమోషనా, ఫ్యామిలీ డ్రామావా, సెంటిమెంటా, ఏదంటే మీకు ఎక్కువ ఇష్టం అండి? ఓకే, డైరెక్టర్గా మీరు అన్ని చూపించాలి, అది వేరే విషయం. ఇప్పుడు మీరు అడిగింది అక్కడికి వద్దామండి. ఒకసారి ఏది ఒక్కసారిగా ఎమోషనల్గా వెళుతూ హీరోయిన్ ఫట్మని ఒక చిన్న కర్ర పట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి తీసుకొస్తావరా నువ్వు వస్తుంది వచ్చి ఇక్కడేమో హ్యాపీగా కాఫీ తాగుతున్నావా, చెప్తా నీ సంగతి అని కర్ర తీసుకొని వస్తుంది కదండి, అదే కదా మీరు చెప్తాను. అవును, అంత ఎమోషనల్లో వెళుతూ ఎందుకు మధ్యలో బ్రేక్ చేస్తామంటారండి? వాళ్ళిద్దరూ క్లైమాక్స్, ఇక లీడ్ టు క్లైమాక్స్. అవును, లీడ్ టు క్లైమాక్స్ ఎలా పోతుంది సాంగ్ తర్వాత ఇంకా క్లైమాక్స్ వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు వీళ్ళిద్దరు వీళ్ళకున్న పేరు ఏంటండి? అమ్మాయి నిన్నగాక మొన్న చేసిన సినిమా ఏంటి? ధమాకా అనే సినిమా చేసింది. ఆ అమ్మాయికి వచ్చిన పేరేంటి? బాగా చేసింది ఈ కాదు, డాన్స్ బాగా చేసింది, ఎనర్జెటిక్గా చేస్తుంది అని. రామ్ కూడా ఆల్రెడీ ఎనర్జెటిక్ హీరో అని చెప్పి మీకు తెలియదే కాదు, అది అంత యూనివర్సల్. సో వాళ్ళిద్దరినీ పెట్టుకొని నేను మామూలుగా వదిలేస్తే బాగోదండి. ఏదో నీ చుట్టూ ఫస్ట్ హాఫ్లో ఒక సాంగే వాళ్ళిద్దరి మధ్యలో ఉంది కాంబినేషన్. సో మామూలుగా వదిలేస్తే కాదు, ఇద్దరు ఎనర్జీ పర్సన్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది ఛాలెంజ్? ఆ ఛాలెంజ్ ఇది చేసి కోనసీమలో కూర్చోబెట్టి అది తీయడం జరిగిందండి. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసం వచ్చింది. నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, మ్యూజిక్ కావాలి. అది ఎలా? అది కూడా మామూలు మ్యూజిక్ పనికిరాదు. అలా కాదు, బీట్లో ఇది ఉండాలి, దీనిలో ఇది ఉండాలి, దీనిలో ఇది ఉండాలి, దీనిలో ఇదని పక్కన ఉండాలి. ఊపితే రెండు షర్ట్లు ఊగాలి. నీ దమ్ము ఉందా? దమ్మా చూస్తావా? చూస్తావా? పద పద అంటే డడ సాంగ్ మీద ఓపెన్ చేస్తాం సార్. అది ఒక ఎనర్జీ బ్యాలెన్సింగ్ అండి. అంతే, ఎనర్జీ బ్యాలెన్సింగ్. క్లైమాక్స్లోకి వెళ్ళే ముందు, క్లైమాక్స్ వెళ్ళబోయే ముందు ఒక మంచి హై ఇచ్చి అక్కడి నుంచి ఇక క్లైమాక్స్ అంటే ఎవరు వెనక తిరిగి చూడటానికి కూడా కుదరదు. అవును, అంత స్పీడ్ ఉంటుంది. తర్వాత మీరు సినిమాల్లోని అంటే ది ప్రూవ్డ్ రికార్డ్ అనుకోండి, జగతి బాబుని తీసుకొచ్చి అతను ఎన్నోసార్లు చెప్పాడు, అవును నా కెరీర్కి టర్న్ అసలు నేను అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదించిందని కూడా చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూస్లో. అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి? ఎక్కడో అంటే మరుగున పడిపోయారని నేను అన్న కానీ, బట్ లైమ్ లైట్లో ఉన్న ఆర్టిస్టులు అయితే మాత్రం కారు. అవునండి, ఇప్పుడు సపోజ్ సార్ ఇందులో దగ్గుబాటి రాజా గారు ఉన్నారు, నేను అసలు తన గురించి అడుగుదాను. అలాగే మన గౌతమి గారు ఉన్నారు. అవును, ఏం లేదు సార్, హీరో గారికి ఒక హీరోకి ఒక ఫాదర్, ఒక క్షత్రియాస్ ఫ్యామిలీ కావాలి. సో ఒక షార్ప్ నోస్, ఒక మంచి ఫోర్ హెడ్, ఆ మాటకు విలువ, మనిషిని చూస్తే ఒక సాఫ్ట్నెస్. ఆ సాఫ్ట్గా ఉన్నవాడే తన ఫ్రెండ్ కోసం, అంటే ఒక బిజినెస్ తైక్వాన్, ఏ కల్మషం లేకుండా అతని కూతురు పెళ్ళికైనా వచ్చి మామూలుగా తనతో పాటు ఉంటూ తన ఇది పెంచినవాడు, అరే నా పిల్లల పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలరా అని అంటే, నాకు నా కొడుకున్నాడరా వాడు ఉంటే అన్నీ జరిగిపోతాయి అని చెప్పి నేను నీ కూతురు పెళ్ళి చేస్తాను అన్న అని మాటిచ్చినవాడు, అక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉరిశిక్ష పడి డాటర్ దీనిలోకి వెళ్ళిపోయి వైఫ్ సూసైడ్ చేసుకొని ఇన్ని అయిపోయి ఉన్నప్పుడు ఒక సామాన్యుడు లెగిస్తే థియేటర్ ఒక్కసారిగా అలా చూడాలి అని అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా చేస్తారని చేయరని కాదు, ఒక కొత్త లుక్తో ఉండే ఒక అంబియెంట్ సపోర్ట్ వేరేగా ఉంటుందండి. సీదా సాదాగా ఉండాలి మనిషి, ఇమేజ్ క్యారీ చేయకూడదు. అప్పటి వరకు మామూలుగా ఉండే అతను లెగిస్తే ఇంకోలా ఉండాలి. సో దగ్గుబాటి రాజా గారు ఎక్కడ తగిలారు అంటే నాకు అక్కడ తగిలారు. ఫస్ట్ నుంచి ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు. అవును అవును, అలాంటి ఆయన ఒక్కసారి లేచి కొడుకును పిలిచి నువ్వు పో చచ్చిపో నాకు ఇబ్బంది లేదు కానీ వాడిని గెలిపించే చచ్చిపోవాలి, నా బిడ్డ బాగుండాలి అని ఆశీర్వదించాడు వాడు, నా బిడ్డలు బాగున్నారు, వాడి బిడ్డలు బాగుండాలని నేను ఆశీర్వదించా మరి ఉండాలిగా,
చెయ్యి అంటే కొడుకు ఏం చేశాడు అనేది సినిమా అండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే ఆ ఇది పలకాలి అని అంటే ఒక కొత్త దీని నుంచి వస్తే ఉంటే ఆడియన్ ఫీల్ అయ్యే ఒక కొత్తదనానికను ఒక ఫ్రెష్ లుక్ గాను మామూలుగా ఉంటే ఉండేదానికి వేరేగా ఉంటుందండి. అదే నటించాలి, నటించి ఒప్పించాలి. ఇక్కడ ఏం లే, అతను స్క్రీన్ మీదకి రాగానే కొత్తగా ఉంది, దాన్ని లేపుతామండి. ఇక మనకేం కావాలో దాన్ని చేసుకుంటూ వెళ్తాం సార్. ఓ, మీ మీ సౌకర్యం కోసం మీరు? లేదండి, ప్రేక్షకుల ప్రేక్షకులకి ఫ్రెష్నెస్ ఇవ్వడం కోసం. ఓకే. నాట్ యే సౌకర్యం అండి. సౌకర్యం అయితే నాకు సీనియర్స్, ఇక్కడ వాళ్ళే కరెక్ట్ అండి. ఓకే, సీనియర్సే కరెక్ట్ అండి. నా సౌకర్యం నాకు చాలా హార్డ్ ఉంటుందండి. అది ఆయన అలాంటి క్యారెక్టర్ చేయలే, అది రాదు. ఎన్ని టేకులు చేశానో నాకు తెలుసు, బట్ నన్ను ఫాలో అవుతారు. సో ఆ తగ్గుపాటి రాజేత్తడి టేకులు ఎక్కువ అయ్యాయి. అలాంటి కదా సార్, ఉంటాయి కదండి. ఉంటాయి. ఆయన ఫ్రెష్ ఇప్పటి వరకు ఇప్పుడు హై చేయలే. అవును, ఆయన చెప్పాడు సార్ ఈ నాయన డైలాగులు అని అడిగాడు, నాకు ఇన్ని డైలాగులు ఉన్నాయని. లేదు 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 సార్, మీరు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, మీరు డైలాగ్ చూసుకుని రండి చెప్తాను ఎదురుగా నేను ఉంటానని చెప్పి ఆ మాడ్యులేషన్ అంతా చెప్తే వెంటనే పట్టుకుంటారండి. అవును, ఆల్రెడీ ఆర్టిస్ట్ పట్టుకుంటారు. ఏమడుగుతున్నాడు అర్థం అవ్వాలండి వాళ్ళకి, నేనేం అడుగుతున్నానో వాళ్ళకి అర్థం అవ్వాలి. మీకేం కావాలన్నది మీరు అడుగుతున్నారు, ఏం అది వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పగలను. సో అందుకని అసలు మీరు ఓకే ఇవాళ తగ్గుపాటి రాజా అన్నది పక్కన పెడితే అసలు జగపతి బాబుని క్యారెక్టర్లో రోజుకి జగపతి బాబు గారు వచ్చేసేసండి. ఆయన చక్కటి శోభన్ బాబు గారు లాగా మంచి ఫ్యామిలీ హీరో, ఇద్దరు అమ్మాయిలు హీరో. ఆయనలోంచి ఒక కొత్త కోణం వస్తేనే కదా సార్ ఎప్పుడైనా కొత్తదనం బయటకు వచ్చేది. రిస్క్ అనిపించలేదండి? రిస్కే ఉంది సార్, ఆయన ఆర్టిస్ట్ చేయగలడు, నేను ఆ డైరెక్టర్ని చేయించుకోగలను. బా, ఏమి డేరింగ్ సార్ మీకు, నిజంగా యాడ్స్ అప్. ఎందుకంటే ఇప్పుడు తను శుభలగ్నం అని ఇలాంటి సినిమాలు ఒక ఇద్దరు హీరోయిన్లు మధ్యలో హీరో, పూర్వం మన శోభన్ బాబు గారి కైండ్ మహేశ్వరారు కైండ్ ఆయన తీసుకొచ్చి సడన్గా మీరు హీరోయిన్ విలన్ చేసి పారేస్తే అసలు అఫ్కోర్స్ అతని కెరీర్కి బాగా హెల్ప్. మనం ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటున్నాం సార్, అసలు కారణం చెప్తానండి. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటాం సార్, మన దగ్గర ఉన్నారు సార్, ఆయన వచ్చాడు, ముందు మనల్ని తయారు చేసుకున్నాం. లేనప్పుడు కొన్ని తప్పదు. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 10 సినిమాలు నాకు కంటిన్యూ చేయాలంటే కూడా జగపతి బాబు గారికి కుదరదు. 3 సినిమాలు ఇప్పుడు కంటిన్యూ చేసాం, అవును, మళ్ళీ రొటీన్ అయిపోద్దు నాకు. సో ఇప్పుడు నాకు కొత్త ఫ్రేమ్ రావాలి, మళ్ళీ నాకు శ్రీకాంత్ గారిని తెచ్చాం, మళ్ళీ నేను ఇప్పుడు ఇంకేదో కొత్తది ఎతకాలి. సో ఎప్పటికప్పుడే మనం ప్రేక్షకుడు థియేటర్లో అలా చూస్తూ ఉంటేనండి సీన్ కొత్తగా ఉండడం కాదు, ఫ్రేమ్ కూడా కొత్తగా ఉండాలి. అవునండి, ఇందులో నిజంగా అదే సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే చూస్తున్న ఆడియన్సు ఏంటి అసలు బోయపాటి గారిని కూర్చోబెట్టి ఇందాక నుంచి అసలు అలా కొడుతున్నాడు ఈయన యాంకరు అని చెప్పి నాకు కామెంట్లు పెట్టినా కూడా నేనేం ఫీల్ అవును. కానీ బట్ నిజాలు ఇవి, మీరు తీసిన సినిమాలో నేను కాదు ఇందాక థియేటర్లో ఆ తల్లి తండ్రి గురించి అని చెప్పి రామ్ చెప్పే డైలాగులకి థియేటర్లో జనాలు ఏలలు చప్పట్లు కొట్టారండి, టు మై అట్టర్ సర్ప్రైజ్. అంటే జనాల్లో తల్లిదండ్రుల పట్ల ఆ వ్యవస్థ పట్ల ఇంత గౌరవం ఉందా అంటే అది మనం చూపించకపోవడం తప్పు, కానీ చూపిస్తే రిసీవ్ చేసుకో. అది సార్ మెయిన్, అది సార్ మనం చూపించకపోవడం వల్ల ఎవరు ఇప్పుడు మాట్లాడలేదు. కానీ సార్ మీరే చెప్పారు, నేను నా వైఫ్తో పాటు అలా కూర్చుంటే థియేటర్లో ఆ సీన్ అవగానే చప్పట్లు కొట్టారు అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ అది ఉందండి. ఎస్, దాన్ని మనం టచ్ చేసామే తప్ప మనం కొత్తగా క్రియేట్ చేసింది. సో సార్ మన ఇండియన్ బ్లడ్, మన ఆలోచన ధోరణి, మన సోల్, మనం ఎంత డెవలప్ అయినా సరే సార్ మన తల్లి తల్లి, తండ్రి తండ్రి, అక్క అక్కే, చెల్లి చెల్లి, తమ్ముడు తమ్ముడు, మన బ్లడ్ థిక్నెస్ పోదు సార్. అవును, మన బ్లడ్ అందుకనే ఇప్పటికీ మన ధర్మం ఇప్పటికే నిలబడింది అందుకనే సార్. ఎగ్జాక్ట్లీ. లేదంటే భారతదేశం లేదు సార్. అవును, ఆ బాండింగ్ ఉండబట్టే మనం ఈరోజు నిలబడి ఉన్నాం. అవును. సో దాన్ని మనం మనదాన్ని మనం కూడా మన కల్చర్ని మనం కూడా అలా చెప్పుకోకపోతే ఎట్లా సార్? అవును, ఉన్నదాన్ని గుర్తు చేయకపోతే ఎట్లా? కరెక్ట్ సార్, అది కరెక్ట్. సో అది నాకు కొంచెం ఎప్పుడు తెలుస్తూ ఉంటుందండి, అందుకని అలాంటి సీన్స్ కంపల్సరీ పట్టుకుంటానండి. ఓకే.